తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఒక పక్క పాలకపక్షం, మరో పక్క ప్రతిపక్షం మాటల యుద్ధానికి తెరతీశాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అసలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇచ్చిన నివేదికల మీద కానీ, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా, లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది, నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని, ఇతరులు ఎవరో చెప్పిందో, మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి, నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమరి ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తీయదలుచుకుంది. ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను. కొంతమేరకు ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ రిపోర్ట్ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ. ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. ఇది 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే, బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. 5 మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుల మీద తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి అవసరమైన రీడిజైనింగ్కు ఇక్కడ పునాది పడ్డది అధ్యక్ష. ఈ పునాది పడ్డ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం గోదావరి జలాలకు సంబంధించిన హిస్టరీని మొత్తం ఇందులో పొందుపరిచింది అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు ఏరియల్ సర్వే, ఫిజికల్ సర్వే, టోపోషీట్స్ సర్వే చేసి మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. అందులో పేజీ నెంబర్ 5లో ఆల్టర్నేట్ లొకేషన్స్ ఫర్ బారేజ్, ద మెంబర్స్ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం హ్యావ్ కండక్టెడ్ ద ఏరియల్ సర్వే ఆన్ 24/3/2015 టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ప్రపోజ్డ్ సైట్ అండ్ ఫీజిబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సైట్స్ ఆన్ ప్రాణహిత రివర్ ఎక్సెట్రా. ఆఫ్టర్ డీటెయిల్డ్ టోపోషీట్ స్టడీ అండ్ యాజ్ పర్ సైట్ ప్లాన్స్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ ఆర్ ప్రపోజ్డ్. అంటే మేము అన్ని రకాలుగా టోపోషీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి, అంతకంటే ముందు అధ్యక్ష పదే పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసినారు, ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రిగారు ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి
నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మోహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు. వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర, కళ్ళ గట్టినట్టు. పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివినిపించదలుచుకున్నా అధ్యక్ష. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ ఇన్ ఇయర్ 2012 ఫర్ కాన్స్టిట్యూటింగ్ ఇంటర్స్టేట్ బోర్డ్ అండ్ స్టాండింగ్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012 ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దీస్ ఇంజనీర్స్ ఆర్ మేడ్ అవుట్ సర్టన్ పాయింట్స్ సేయింగ్ దట్ డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రెడ్యూస్ ద సబ్మర్జెన్స్ ఏరియా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఎట్ ఇట్స్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ద సబ్మర్జెన్స్ ఏరియా ఈస్ 1850 ఎకర్స్ పట్టా ల్యాండ్ ఇన్ మహారాష్ట్ర బట్ నో విలేజ్ ఈస్ గెట్టింగ్ సబ్మెర్జ్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తుమ్మిడి హెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టాలండి ఎంత అంటే 1850 ఎకరాలు మాత్రమే. ఇది మేము అనడం లేదు అధ్యక్ష, వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ ఫ్రమ్ ద ప్రజెంట్ 152 మీటర్స్ టు 151 మీటర్స్ విచ్ వుడ్ కీప్ ద స్కీమ్ శాంక్షన్ అన్ఆల్టర్డ్. సిమిలర్లీ పాసిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 మీటర్స్ టు 150 మీటర్స్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్. దిస్ విల్ రెడ్యూస్ ద సబ్మర్జెన్స్ ఫ్రమ్ 1850 ఎకర్స్ టు 1250 ఎకర్స్. ఒకవేళ 152 మీటర్ల ఎత్తున తొమ్మిడి హెట్టి దగ్గర నిర్మిస్తే 1850 ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని 150 మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 1250 ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది. గ్రామాలు మునగడం లేదు, కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ అప్ టు మిడ్మానేర్. అకార్డింగ్లీ డీటెయిల్ స్టడీ ఆన్ ద ఎగ్జిస్టింగ్
అండ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఈస్ మేడ్ ద రిపోర్ట్ ఈస్ ఫర్నిష్డ్ యాజ్ అండర్ మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి. నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్నా అధ్యక్ష, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే చంద్రశేఖర్ రావు గారికి ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష, వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగో హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళు అందరు ఉన్నారు, నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష, తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా, కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడేటి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడేటి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా దెర్ ఈజ్ అ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 మీటర్స్ టు 151 మీటర్స్ ఐఈ బై 1 మీటర్ వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు 151 మీటర్స్. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు 152 మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని 151 మీటర్ల ముంపు కోసం ఒప్పించండి, 1 మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా ఏమంటారు స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష.